குருப்பியோ நம ஸ்ரீமாத்ரே நம. சொந்த ஸ்தலம் உன்னா சரே இல்லு கட்டுக்கோலேக போத்துன வாரி பரிஸ்திதிக்கு பரிஷ்கார மார்க்கம் இப்போ நேன் செப்தா. మీకు సొంత స్థలం ఉంది కానీ ఇల్లు కట్టుకోలేకపోతున్నారు, ఎంత కష్టపడ్డా డబ్బులు మీకు సరిపడట్లేదు, ఇల్లు కట్టుకోలేకపోతున్నారు, ఎలా ఇప్పుడు ఏం చేయాలి? దీనికి ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ముహూర్త బలం ఉండాలి, ప్లస్ యంత్ర బలం ఒకటి ఉండాలి. మీకు సొంత ఇల్లు ఉంది, సారీ సొంత భూమి ఉంది, కానీ ఎప్పుడు కట్టుకుందాం అనుకున్న ఆటంకాలు వస్తున్నాయి. అప్పుడు ఏం చేయాలంటే విశేషంగా మమ్మల్ని సంప్రదిస్తే, ఎందుకోసం అంటే నాకు సంబంధించిన నేను తంత్ర విద్యలో నేను ఎక్స్పర్ట్ కాబట్టి నేను మీకు ఇస్తాను. అయితే శంకుస్థాపనకు సంబంధించిన ఒక మంచి ముహూర్తం తీసుకోవాలి. తీసుకొని కుడివైపు రంధ్రం ఉండే శంఖము, అంటే మీరు తూర్పు వైపు ఇలా శంఖాన్ని పట్టుకుంటే కుడివైపు రంధ్రం ఉండాలి, దానికి ఎడముడి రంధ్రం కాదు కుడివైపు రంధ్రం ఉండాలి, అంటే కుడివైపు శంఖంలో హోల్ ఉండాలి. అలాంటి శంఖం ఒకటి తీసుకొని శంకుస్థాపన రోజున మీ స్థలములో ఆ ముహూర్తం రోజున మేము ఇచ్చినటువంటి ముహూర్తం రోజున అంటే దాదాపు రోహిణి నక్షత్రమే మేము ఎక్కువగా ఇస్తాము. రోహిణి, మృగశిర, హస్త, శ్రవణము ఈ నక్షత్రాలు చాలా శ్రేష్టమైన నక్షత్రాలు. మీ యొక్క జన్మతారాన్ని బట్టి, మీ యొక్క జాతకాన్ని బట్టి వేరే ఇంకా నక్షత్రాలు సజెస్ట్ చేయడం ఉంటుంది, బట్ మోస్ట్లీ రోహిణి నక్షత్రం ఈజ్ ద టాపెస్ట్ నక్షత్రము, అండ్ మృగశిర అండ్ హస్త నక్షత్రము, పునర్వసు నక్షత్రం కూడా చాలా మంచిది. సో ఈ నక్షత్రాలలో కనుక శంకుస్థాపన చేయాలి. వాస్తవంగా చాలామంది చేసే తప్పు ఏంటంటే శంకుస్థాపన ఎక్కడ పడితే అక్కడ చేస్తారు. కొంతమంది నైరుతిలో తగుదామంటారు, కొంతమంది ఈశాన్యలో తగుదామంటారు. వాస్తవంగా నేను మంచి లాజిక్ చెప్తాను మీకు. శంకుస్థాపన అంటే అర్థం ఏంటి అంటే మీరు ఆ భూమికి ప్రాణప్రతిష్టాపన చేస్తున్నట్టు లెక్క. అదేంటండి, భూమిలో ప్రాణం ఉండదా ఏంటి అంటే, భూమిలో ప్రాణశక్తి ఉంటుంది కాబట్టే మనకి మామూలు గింజ ఏది వేసినా భూమిలో వేస్తే తిరిగి అది వృక్షమై బయటకు వస్తుంది. నీళ్లలో ప్రాణశక్తి ఉంటుంది కాబట్టి అవి వృక్షాలు అవుతాయి. భూమిలో ప్రాణశక్తి లేదని కాదు, కానీ మీకు సంబంధించి మీరు కాంటెంప్లేట్ చేసే ప్రాణశక్తి, అంటే మీకు ఇది మీ ల్యాండు, మాకిక్కడ అమ్మ భూదేవత మాకు ఉండడానికి నివాస యోగ్యాన్ని ఇవ్వమ్మా అని చెప్పి భూమిని ప్రార్థిస్తూ మీరక్కడ ప్రాణాన్ని ప్రతిష్టాపన చేయడం, అంటే మళ్ళీ ఆవాహన చేయడం అన్నమాట, అది శంకుస్థాపన. అయితే లాజిక్ ఏంటంటే శంకుస్థాపన, శంకు స్థాపన ఎక్కడ చేయాలి? చాలామంది శంకు అనేసరికి ఏం చేస్తారంటే ఒక కర్ర తీసుకొని, ఇది దీని ఏమంటారు, చెక్క, ఒక చెక్క ఉంటుంది, అది ఇంత పెద్ద ఇంత అంగుళం ఉంటుంది, ద్వాదశాంగుళము శంఖు అని చెప్పి ఆ శంఖుని తీసుకొని చెక్క తయారు చేసి దాన్ని పెడతారనమాట. అదేదో స్తూపం అన్నట్టు, అమరవీరుల స్తూపం అన్నట్టు ఆ స్తూపంలా ఉంటుంది అనమాట, దాన్ని తీసుకెళ్ళి పెడతారు. అది ఎవడు చెప్పాడో తెలియదు, కానీ నాకు మొన్న ఒకసారి అంటే కొన్ని ఏళ్ల క్రితం ఒక శంకుస్థాపన చేయడానికి వెళితే ఆయన తీసుకొచ్చాడనమాట. ఇదేంటండి శంకుస్థాపనకి ఇది ఎందుకు పట్టుకొచ్చారంటే, లేదండి ఇదే కదా శంఖు అంటే ఇదే అని చెప్పారు అంటే, లేదండి దీంతో నేను చెయ్యను అని అంటే, లేదు అయ్యగారు మా అయ్యగారు ఇదే చెప్పారు మీరు చేయించండి అంటే, మీ అయ్యగారిని పిలిపించి చేయించుకోండి అని నేను అన్నాను. నేను ఆ రోజుకు శంకుస్థాపన కూడా చేయలేదు, నేను వచ్చేసాను. మంచి ఇండిపెండెంట్ హౌస్ కట్టాడు, చాలా బ్రహ్మాండంగా ఇల్లు కట్టాడు, దాదాపు 8 కోట్ల ఇల్లు అది కట్టాడు. ఇల్లు మొత్తం కట్టిన తర్వాత గృహప్రవేశం అయిపోయింది, 3 నెలలకేమో చనిపోయాడు. ఎలా చనిపోయాడు అది కూడా విచిత్రం చూడండి. అంత పెద్ద ఇల్లు కట్టుకున్నవాడు, వాడిది కార్లు ఉన్నాయి, ఆయనకి 3 కార్లు ఉన్నాయి, బైక్ వేసుకొని పోయి బైక్ మీద వర్షాకాలంలో పోతూ అలా బైక్ జస్ట్ స్కిడ్ అయింది, పడ్డాడు అంతే. స్కిడ్ అయ్యి పడిపోయిన తర్వాత ఎవరు చనిపోరు కదా. ఆయన తీసుకెళ్ళి ఒక హాస్పిటల్లో జాయిన్ చేశారు, వాళ్ళు ఏం ట్రీట్మెంట్ ఇచ్చారో అది వికటించింది, మనిషి అయిపోయాడు. సింపుల్, అసలు పెద్ద గాయాలు కూడా కాలేదు, చిన్న గాయాలు అయ్యాయి ఏమైందో అని చెప్పి భయంతో హాస్పిటల్ తీసుకెళ్ళిన ఫ్యామిలీ మెంబర్స్, మనిషి అయిపోయాడు. కాబట్టి భూమి లోపల అంగారము అంటే బొగ్గు, ఎముకలు, తర్వాత చెక్కలు, తర్వాత అనుసంధానము లేనటువంటి ఇనుము,
అనుసంధానం లేని ఇనుము అంటే మనం భూమిలో మనం పిల్లర్లు దవ్వడానికి కూడా ఇనుమును పెడతాం, కానీ అది అనుసంధానం లేని ఇనుము కాదు, అది మొత్తం ఇంటికి అనుసంధానమైంది. ఎక్కడైనా ఇనుప ముక్కలు, చెదబట్టిన ఇనుప ముక్కలు అవి కూడా భూమిలో ఉండకూడదు అనేది శల్య పరీక్షలో చెప్తారు వాస్తులు. సరే, అది తర్వాత అన్నమాట. ఇప్పుడు భూమిలో శంకుస్థాపన ఎక్కడ చేయాలంటే, ఇప్పుడు తల్లి గర్భంలో ఉన్నటువంటి పిల్లవాడికి ఆహారము తల్లి గర్భం నుంచి పిల్లవాడికి ఎక్కడి నుంచి వెళ్తుంది చెప్పండి? నాభిస్థానం నుంచి వెళ్తుంది. నాభిస్థానము 72,000 నాడులకు అది మూలమైనటువంటి స్థానం. అది మనిషికి నాభిస్థానం ఎలాగైతే ప్రాణశక్తిని అక్కడి నుంచి ఇస్తుందో, భూమికి కూడా బ్రహ్మస్థానములో నాభిస్థానం అని ఉంటుంది. అంటే మీ ల్యాండ్ని మొత్తం 48 భాగాలు చేయాలి. 48 భాగాలు చేసినప్పుడు, 48 కాదు, 81 భాగాలు చేయాలి. 81 భాగాలు చేయాలి, లేదంటే చతుష్షష్టి అంటే 64 భాగాలన్న చేయాలి. చేసి ఆ భాగాలలో మధ్య భాగం ఎక్కడ వస్తుందో చూసి, ఆ మధ్య భాగంలో దానికి కొంచెముగా ఈశాన్యం వైపుగా దాన్ని అక్కడ తవ్వి అందులోపల మీరు నాభిస్థానంలో శంకుస్థాపన చేయాలి. అందులోపల ముత్యము, పగడము, రాగి పైస, తర్వాత ఎద్దు తొక్కని మట్టి, తర్వాత బ్రహ్మదండి అని, బ్రహ్మదండి అనేది ఒకటి ఉంటుంది, బ్రహ్మదండి, శివబీజాలు అనేటివి ఒకటి దొరుకుతాయి, శివబీజాలు, తర్వాత కొంచెం పాదరసము, ఇవన్నీ కూడా మంత్రముతో చదివి ఒక యంత్రం ఉంటుంది, ఆ యంత్రాన్ని ఆ భూమిలో పెట్టి ప్రతిష్ఠాపన చేసి అప్పుడు దాన్ని క్లోజ్ చేయాలి. అప్పుడు ఆ భూమికి ప్రాణశక్తి వస్తుంది. మీరు చేసిన ముహూర్తం కనుక పర్ఫెక్ట్ అవుతే కనుక 100% మీరు గృహస్థ, మీరు శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి వితిన్ 6 మంత్స్ లోపల మీరు ఇల్లు కంప్లీట్ చేస్తారు. ఎన్ని ఆటంకాలైనా అధిగమించి మీరు ఇల్లు కంప్లీట్ చేస్తారు. అది మీకు యోగం సిద్ధిస్తుంది. మీకు ఎక్కడో ఒక నుంచి డబ్బులు వస్తాయి, ఏదో ఒకటి కలిసి వస్తుంది. సో దీన్ని మీరు ఫాలో అవ్వండి. ఆ యంత్రం కావాలంటే అది నేను ఇస్తాను. నా దగ్గర ఆ యంత్రం ఉంటుంది, అది భూమిలో పెట్టుకునే యంత్రము అది ఉంటుంది. సో ఆ యంత్రాన్ని పెట్టుకుంటే మీకు తప్పకుండా మీకు సిద్ధిస్తుంది. సో దీని విషయాన్ని జాగ్రత్తగా మీరు మంచి కోసం ఉపయోగించండి. తప్పకుండా మీరు సొంత ఇంటి యోగాన్ని మీరు సిద్ధించుకుంటారు. ఈ యొక్క చెప్పినటువంటి విషయాలు కనుక మీకు నచ్చినట్లయితే కనుక మీ యొక్క మిత్రులతోటి, బంధువులతో, అందరితోటి కూడా షేర్ చేసుకోండి. వాట్సాప్లో షేర్ చేయండి, అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ లైక్ కూడా కొట్టండి. సర్వేజన సుఖినభవంతు శ్రీమాత్రేణ.